వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి టుడే వీడియోలో మనం టోటల్ మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా అయితే చూద్దాం సో మొట్టమొదటిగా మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూసినట్లయితే టి రవిశంకర్ అపాయింటెడ్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా నియమితులు జరిగింది యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక గవర్నర్ అలాగే నలుగురు డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకి టీ రవిశంకర్ వచ్చి మనకి నూతనంగా డిప్యూటీ గవర్నర్గా నియమితులయ్యారు కదా సో మిగతా ముగ్గురు డిప్యూటీ గవర్నర్స్ ఎవరు చూసినట్లయితే ఎం రాజేశ్వరరావు మహేష్ కుమార్ జైన్ మైఖేల్ త్రిపాత్ర పాత్ర ఈ నలుగురు కూడా ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్స్కి అయితే ఉన్నారో అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రజెంట్ గవర్నర్ ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ వచ్చి మనకి శక్తికాంత్ దాస్ నెక్స్ట్ కొటాక్ మహేంద్ర లైఫ్ అపాయింటెడ్ మహేష్ బాలసుబ్రహ్మణ్యం యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కొటాక్ మహేంద్ర లైఫ్ వచ్చి మహేష్ బాలసుబ్రమణ్యం ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది జస్టిస్ ప్రఫుల్ల చంద్రపంత్ అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ యాక్టింగ్ చైర్పర్సన్ జస్టిస్ ప్రఫుల్ చంద్రపంత్ వచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్గా అయితే నియమిత రావడం జరిగింది రమణ మీనాక్షి సుందరం హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రమణ మీనాక్షి సుందరం వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ యొక్క డైరెక్టర్గా అయితే నిమితులయ్యారు విజయ్ గోయల్ టేక్ ఓవర్ యాజ్ ద సీఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టీహెచ్డి సిఏఎల్ టీహెచ్డి సిఏఎల్ యొక్క సీఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా విజయ్ గోయల్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఎన్ రంగస్వామి స్వానిర్యస్ ద పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్ పుదుచ్చేరి నూతన ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే ఎంకే స్టాలిన్ టేక్ సాత్స్ ద తమిళనాడు చీఫ్ మినిస్టర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు అలాగే మమతా బెనర్జీ స్వానిర్యస్ ద వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఫర్ థర్డ్ టైం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తిరిగి మమతా బెనర్జీ గారు మూడోసారి అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది హిమంత్ బిశ్వశర్మ టు బి స్వాల్ ఇన్ఎస్ ద అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వశర్మ అస్సాం ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మనకి మే మంత్లో అయితే ఎలక్షన్ రిజల్ట్స్ రావడం జరిగింది కదా ఫైవ్ స్టేట్స్కి సంబంధించి చూసినట్లయితే పుదుచ్చేరికి సంబంధించి ఎన్ రంగస్వామి తమిళనాడు ఎంకే స్టాలిన్ అస్సాం హేమంత్ బిశ్వశర్మ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కేరళ కేరళలో మనకి పినరాయి విజయన్ అయితే మనకి తిరిగి ముఖ్యమంత్రులుగా అయితే ఎన్నికయ్యారు సో మనకి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కేరళ పెనరాయి విజయన్ అయితే తిరిగి ఎన్నికయ్యారు మనకి పుదుచ్చేరి తమిళనాడు అస్సాం మూడిటికి అయితే నూతన అయితే నియమితులు అవ్వడం జరిగింది నెక్స్ట్ ఉజ్వల సింగానియా హ్యాస్ నౌ బీన్ అపాయింటెడ్ యాజ్ ద థర్టీ ఎయిత్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ సో ఉజ్వల సింగ్ అనే వచ్చి ముప్పై ఎనిమిదవ జాతీయ అధ్యక్షన్గా ఫిక్కీ ఎఫ్ఎల్ఓకి సంబంధించి నియమితులు జరిగింది ఫిక్కీ ఎఫ్ఎల్ఓ అనేది ఏంటి అంటే ఇది ఒక ఉమెన్ వింగ్ ఓకే సో ఫిక్కీ ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సో ఫిక్కీలో ఉమెన్ ఉమెన్ వింగ్ అనేది సో ఎఫ్ఎల్ఓ అనేది నెక్స్ట్ పద్మకుమార్ నాయర్ అపాయింటెడ్ యాజ్ ద సీఈఓ ఆఫ్ నేషనల్ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పద్మకుమార్ నాయర్ వచ్చి నేషనల్ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క సీఈఓగా అయితే నియమితులయ్యారు ఓకే సో నేషనల్ అసెట్ ప్రికాషన్ కంపెనీ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే పద్మకుమార్ నాయర్ మనీషా కపూర్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి మనీషా కపూర్ అయితే నియమితులవడం జరిగింది ఇండియన్ ఆరిజన్ ఎక్స్పర్ట్ శంకర్ ఘోష్ సెలెక్టెడ్ టు ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భారత సంతతి నిపుణుడు శంకర్ ఘోష్ వచ్చి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి అయితే ఎన్నికయ్యారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ జోష్ జే కటార్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జోస్ జే కటూర్ అయితే నియమితులు అవ్వడం జరిగింది పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలెక్షన్ బోర్డ్ అపాయింటెడ్ అరుణ్ కుమార్ సింగ్ యాజ్ ద నెక్స్ట్ సీఎం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు అరుణ్ కుమార్ సింగ్ను భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తదుపరి సీఎండిగా అయితే నియమించడం జరిగింది మార్టిన్ గ్రిఫిట్స్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ యూఎన్ హ్యూమిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిట్స్ వచ్చి కొత్త యూఎన్ హ్యూమిటేరియన్ చీఫ్గా అయితే నియమితులయ్యారు రమేష్ పవార్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం రమేష్ పవార్ వచ్చి భారత మహిళా క్రికెట్ జట్టు యొక్క ప్రధాన కోచ్గా అయితే నియమితులవడం జరిగింది ఫుట్వేర్ బ్రాండ్ బాటా ఇండియా అపాయింటెడ్ గుంజన్ షా యాజ్ ద న్యూ సీఈఓ ఫుట్వేర్ బ్రాండ్ కంపెనీ అయిన బాటా ఇండియా కొత్త సీఈఓగా గుంజన్ షాన్ అయితే నియమించింది ఇండియన్ అమెరికన్ నీరా తండన్ అపాయింటెడ్ చేసిన వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ భారత అమెరికన్ నీరా వైట్ హౌస్ సీనియర్ సలహాదారునిగా అయితే నియమితులయ్యారు సంతోషి ఉచుడా అపాయింటెడ్ యాజ్ ద సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా న్యూ కంపెనీ హెడ్ మనకి సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా యొక్క కొత్త కంపెనీ హెడ్గా సంతోషి ఉచుడా అయితే అవడం జరిగింది పిఆర్ శ్రీజేష్ వాజ్ రీ అపాయింటెడ్ ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిటీ పిఆర్ శ్రీజేష్ను అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిటీ సభ్యునిగా అయితే నియమించారు నరేంద్ర బాత్రా రియలెక్టెడ్ యాజ్ ద ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది హాకీ ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది హాకీ అధ్యక్షునిగా నరేంద్ర బాత్రా తిరిగి ఎన్ని కావడం జరిగింది హిమంత్ బిశ్వశర్మ ఎలక్టెడ్ టు ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్ హిమంత్ బిశ్వశర్మ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కౌన్సిల్కి అయితే ఎన్ని కావడం జరిగింది రాజేష్ బన్సాల్ అపాయింటెడ్ యాజ్ ద సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ సిఈఓగా రాజేష్ బన్సల్ అయితే నియమితులయ్యారు సుబోధ్ కుమార్ జైస్వాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చి మనకి నూతన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్గా అయితే నియమితులు అవడం జరిగింది జెస్సీ విల్ బికమ్ ద అమెజాన్ సీఈఓ ఆన్ జూలై ఫిఫ్త్ జూలై ఐదో తారీఖు నుండి కూడా అమెజాన్ కంపెనీ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జెస్సీ అయితే ఎన్నిక అవడం జరిగింది బీవీఆర్ సుబ్రహ్మణ్యం టు బి కామర్స్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వచ్చి వాణిజ్య కార్యదర్శి కామర్స్ సెక్రటరీగా అయితే నియమితులు అవడం జరిగింది వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఫర్ రా చీఫ్ సమంత్ గోయల్ అండ్ ఐబీ హెడ్ అరవింద్ కుమార్ మనకి రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క చీఫ్గా సమంత్ గోయల్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్గా అరవింద్ కుమార్ యొక్క పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించడం జరిగింది సో వీళ్ళిద్దరూ కూడా మనకి ఒక సంవత్సరం పాటుగా రా చీఫ్ మరియు ఐబీ హెడ్గా అయితే కొనసాగనున్నారు ప్రశాంత్ కుమార్ మిశ్రా అపాయింటెడ్ అస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రశాంత్ కుమార్ మిశ్రా మనకి ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ జగత్ జగ్జిత్ పవాడియా ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విఎన్యా బేస్డ్ ఐఎన్సిబి విఎన్యా ఆధారిత ఐఎన్సిబి అధ్యక్షునిగా జగ్జిత్ పవాడియా అయితే ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం జపాన్స్ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ హానర్ టు బెంగళూరు టీచర్ శ్యామల గణేష్ జపాన్ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ బెంగళూరు టీచర్ అండ్ శ్యామల గౌ అయితే ఇవ్వడం జరిగింది సత్యజిత్రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా ఇంట్రడ్యూసు సినిమాలో ఎక్సలెన్స్ కోసం మనకి సత్యజిత్రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అయితే ప్రవేశపెట్టారు మరియా రెస్సా కన్ఫర్డ్ విత్ ద యునిస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ యునిస్కో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ బహుమతి రెండు వేల ఇరవై ఒకటిని మరియా రెస్సా అయితే గెలుచుకోవడం జరిగింది సింగర్ పింక్ విల్ బి హానర్డ్ విత్ ద ఐకాన్ అవార్డు ద టూ థౌజండ్ ట్వంటీ వన్ బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఒకటి బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డులో ఐకాన్ అవార్డుతో సింగర్ పింక్ అయితే సత్కరించబడడం జరిగింది గీతా మెట్టల్ టు బి అవార్డు ఎడ్ ద ఐర్లాండ్ పంచాయత్ గ్లోబల్ విజన్ అవార్డ్ గీతా మెట్టల్కి మనకి ఐర్లాండ్ ప్యాచ్ గ్లోబల్ విజన్ అవార్డు అయితే లభించడం జరిగింది సో ఐర్లాండ్ ప్యాచ్ గ్లోబల్ విజన్ అవార్డు విజేత ఎవరు అంటే గీతా మెట్టల్ అనుపమ్ కేర్ విన్స్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ అట్ ద న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ న్యూయార్క్ నగర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అనుపమ్ కేర్ ఉత్తమ నటుడు అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ తహేరా కుతుబుద్దీన్ ఫస్ట్ ఇండియన్ టు ఓన్ ద అరబ్ వరల్డ్ నోబెల్ ప్రైజ్ మనకి అరబ్ ప్రపంచ నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి భారతీయుడిగా తహేరా కుతుబుద్దీన్ అయితే నిలవడం జరిగింది ఇండియన్ రెన్యూబల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఐఆర్ఈడిఏ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద గ్రీన్ ఊర్జా అవార్డ్ ఇండియన్ రెన్యూబల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఐఆర్ఈడిఏ వచ్చి గ్రీన్ ఊర్జా అవార్డునైతే అందుకోవడం జరిగింది ఇండియన్ ఆరిజన్ శకుంతలా హర్క్ సింగ్ విన్స్ ద వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే భారత సంతతికి చెందిన శకుంతలా హర్క్ సింగ్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఫుడ్ అవార్డ్ ప్రపంచ ఆహార అవార్డును అయితే గెలుచుకున్నారు మిస్ మెక్సికో ఆండ్రియా మీజ హ్యాస్ బీన్ క్రౌండ్ యాజ్ ద సిక్స్టీ నైన్త్ మిస్ యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ మిస్ మెక్సికో అయిన ఆండ్రియా మొజా వచ్చి అరవై తొమ్మిదవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవైగా కిరీటం దక్కించుకోవడం జరిగింది నాగాలాండ్ కన్ కన్జర్వేషన్స్ నుక్లు పోమ్ గెట్స్ ద ప్రెస్టీజియస్ వెట్లీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాగాలాండ్ పరిరక్షణ అధికారైన నుక్లు పోమ్కు ప్రతిష్టాత్మక వెట్లీ అవార్డు రెండు వేల ఇరవై అయితే లభించడం జరిగింది నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ అవార్డ్ ద కరీం అబ్దుల్ జాబర్ సోషల్ జస్టిస్ ఛాంపియన్ అవార్డ్ నేషనల్ బాక్స్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వచ్చి మనకి కరీం అబ్దుల్ జాబర్ సోషల్ జస్టిస్ ఛాంపియన్ అవార్డును అయితే కొత్త అవార్డుగా ప్రకటించడం జరిగింది ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్ ఆఫ్ ద ఇయర్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ఆన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ ఆధారిత మనకి అంతర్జాతీయ అజయ్ బంగారు పథకాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అయితే ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ కోబ్రైంట్ ఇంట్రడ్యూస్డ్ ఇంటు ద సారీ కోబ్రే కోబ్రైంట్ ఇంటూటెడ్ పోస్ట్మెస్లీ ఇంటర్ ద బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్ మనకి కోబ్బ్రైంట్ వచ్చి అమెరికా ఎవరైతే బాస్కెట్బాల్ ప్లేయర్ ఉన్నారో మరణాంతరం బాస్కెట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్లో అయితే ప్రవేశించడం జరిగింది సురేష్ ముకుంద్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద యాన్యువల్ వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ సురేష్ ముకుంద్ వచ్చి మనకి వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు రెండు వేల ఇరవైని గెలుచుకున్న మొదటి భారతీయర్గా నిలవడం జరిగింది ఈయన చేసిన మనకి టీవీ షోకి సంబంధించి అవార్డు అయితే రావడం జరిగింది న్యాచురలిస్ట్ జేన్ గుడాల్ బిన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ టెంపుల్ టెన్ ప్రైజ్ ఫర్ లైఫ్ టైమ్ వర్క్ ప్రకృతి శాస్త్రవేత్త జాన్ గుడాల్ వచ్చి జీవిత పని కోసం రెండు వేల ఇరవై ఒకటి టెంపుల్ టెన్ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది హాకీ ఇండియా హ్యాస్ వన్ ద ప్రెస్టీజియస్ ఎటియాన్ గ్లిచిచ్ అవార్డ్ మనకి హాకీ ఇండియా ప్రతిష్టాత్మక ఎటియాన్ గ్లిచిట్స్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ స్పైస్ హెల్త్ హ్యాస్ ఓన్ ద గోల్డ్ అవార్డ్ ఎన్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏషియా పసిఫిక్ స్టీవ్ అవార్డ్ ఫర్ ద మోస్ట్ వ్యాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్ స్పైస్ హెల్త్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఏషియా పసిఫిక్ స్టీవ్ అవార్డులో మోస్ట్ వ్యాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్ కోసం బంగారు అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది ఐఏఎస్ వీకే పానీయన్ టు రిసీవ్ ద ఎఫ్ఐహెచ్ ప్రెసిడెంట్స్ అవార్డ్ ఐఏఎస్ వికే పానియా నుంచి ఎఫ్ఐహెచ్ ప్రెసిడెంట్ అవార్డుని అయితే అందుకున్నారు డాక్టర్ రెడ్డి బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద వి షిండ్లర్ అవార్డ్ మనకి రొడాలఫీ షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిలవడం జరిగింది వెటనర్ ఇండియన్ కెమిస్ట్ సిఎన్ఆర్ రావు రిసీవ్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఇంటర్నేషనల్ ఈఎన్ఐ అవార్డ్ వెటనర్ ఇండియన్ కెమిస్ట్ అండ్ సిఎన్ఆర్ రావు గారికి రెండు వేల ఇరవై అంతర్జాతీయ ఈఎన్ఐ అవార్డు అయితే లభించడం జరిగింది నోబుల్ లారెంట్ అమర్త్యసేన్ కాన్ఫర్డ్ విత్ ద స్పెయిన్స్ టాప్ అవార్డ్ నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ వచ్చి స్పెయిన్ యొక్క టాప్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది తమిళ మూవీ సేతు సేతుమాన్ అలాగే కరిష్మా దుబే బిట్టు విన్ ద అవార్డ్స్ ఎట్ ద ఐఎఫ్ఎఫ్ అంటే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజల్స్ తమిళ చిత్రం సేతుమాన్ అలాగే కరిష్మా దుబే యొక్క బిట్టు చిత్రాలు అయితే ఈ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజల్స్లో విజయం సాధించడం జరిగింది షాజీ ఎన్నమ్ ఫాన్లీ కాన్లెస్ ద ట్యూబర్ మ్యాన్ ఆఫ్ కేరళ హ్యాస్ బీన్ అవార్డ్ ఎట్ ద ఇండియన్ బయోడైవర్సిటీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేరళకు చెందిన ట్యూబర్ మ్యాన్ అని పిలువబడే షాజీ ఎన్నమ్కు భారత జీవ ఐవిధ్య అవార్డు రెండు వేల ఇరవై ఒకటి అయితే లభించింది నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ నాథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం చిల్డ్రన్స్ బుక్ ద బెంచ్ బుక్ ఖాతర్ మేఘన్ మార్క్లే పిల్లల పుస్తకమైన ది బెంచ్ పుస్తక రచయిత ఎవరు అంటే మేఘన్ మార్క్లే అలాగే ఎలిఫెంట్ ఇన్ ద హోమ్ బుక్ ఖాతర్ వచ్చి కల్కి కోచ్లిన్ ఎలిఫెంట్ ఇన్ ద ఓమ్ పుస్తక రచయిత వచ్చి కల్కి కోచ్లిన్ లైఫ్ ఇన్ ద క్లాక్ టవర్ వ్యాలీ బుక్ బై ద షాకూర్ రాథర్ లైఫ్ ఇన్ ద క్లాక్ టవర్ వ్యాలీ పుస్తక రచయిత షాకూర్ రాథర్ నెహ్రూ టిబెట్ అండ్ చైనా బుక్ ఆథర్ అవతార్ సింగ్ బాసిన్ నెహ్రూ టిబెట్ మరియు చైనా పుస్తక రచయిత అవతార్ సింగ్ బాసిన్ నెక్స్ట్ బాలీవుడ్ ఆక్టర్ నీనా గుప్తా అనౌన్స్డ్ ద ఆటో బయోగ్రఫీ సచ్ తో ఓకే నీనా గుప్తా యొక్క ఆటో బయోగ్రఫీ వచ్చి మనకి సచ్ తో సో సచ్ తో వచ్చి ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే బాలీవుడ్ నెట్ అయిన నీనా గుప్తా

నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్ బై నైట్ ఫ్రాంక్ ఓకే నైట్ ఫ్రాంక్ వాళ్ళకి సంబంధించి గ్లోబల్ ప్రైమ్ రెసిడెన్షియల్ ఇండెక్స్లో చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ వచ్చి ముప్పై రెండవ స్థానంలోను ముంబై ముప్పై ఆరు బెంగళూరు వచ్చి నలభై స్థానంలోనూ నిలిచాయి ఓకే న్యూఢిల్లీ ముప్పై రెండు ముంబై ముప్పై ఆరు బెంగళూరు నలభై అలాగే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇండియా వాజ్ లార్జెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ రెమిటెన్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశం అత్యధిక చెల్లింపులు ఒకే రెమిటెన్స్ అందుకున్న దేశంగా నిలవడం జరిగింది నెక్స్ట్ బ్లూంబర్గ్ బిలియనిర్ ఇండెక్స్ ముఖేష్ అంబానీ ఏషియా రిచెస్ట్ అండ్ గౌతమ్ అంబానీ సెకండ్ రిచెస్ట్ పర్సన్ సో బ్లూంబర్గ్ బిలీనియర్ ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వరల్డ్లో చూసుకుంటే టాప్ ప్లేస్లో అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ సెకండ్ ప్లేస్లో ఎక్స్ అధినేత ఎలెన్మాస్క్ ఉన్నారు అలాగే థర్డ్ ప్లేస్ వచ్చి బెర్నాడ్ అన్నట్టు ఉండగా పదమూడో ర్యాంక్లో ముఖేష్ అంబానీ పద్నాలుగో ర్యాంక్లో గౌతమ్ అదాని నిలవడం జరిగింది సో ముఖేష్ అండ్ గౌతమ్ అబానీ వచ్చి ఏషియా చూసుకుంటే టాప్ టూ ప్లేసెస్లో అయితే నిలవడం జరిగింది సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే థర్టీన్ ఫోర్టీన్త్ ర్యాంకులో ఎస్లే ఉన్నారు నెక్స్ట్ జార్ఖండ్ ర్యాంక్స్ ద ఫస్ట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ మిషన్ స్కీమ్ స్మార్ట్ సిటీ మిషన్ పథకంలో మనకు అమలులో చూసుకున్నట్లయితే జార్ఖండ్ రాష్ట్రం వచ్చి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ కర్ణాటక బీన్ ర్యాంక్డ్ ద ఫస్ట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అండర్ ద ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం కింద ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలను స్థాపించడంలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎమాంగ్ టాప్ టెన్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్లో ఎల్ఐసి అయితే చోటు చేసుకోవడం జరిగింది న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జాకిందా ఆర్డెన్ టాప్స్ ఇన్ ద ఫార్చ్యూన్ వరల్డ్ ఫిఫ్టీ గ్రేటెస్ట్ లీడర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ న్యూజిలాండ్ ప్రోడి న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి జాకిందా ఆర్డెన్స్ వచ్చి ఫార్చ్యూన్ వరల్డ్ యాభై గొప్ప నాయకులు రెండు వేల ఇరవై ఒకటి జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ ఇండియా హ్యాజ్ మూడ్ ద థాట్ స్పాట్ ఆన్ ఈవైస్ రిన్యూబల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ డ్యూ టు ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అన్ ద సోలార్ ఫోటో వాలిటిక్ పీవీ ఫాంట్ పీవీ ఫ్రంట్ ఓకే మనకి సో సౌర ఫోటోవాలిటిక్ ముందు భాగంలో అసాధారణమైన పనితీరు కారణంగా భారతదేశానికి చెందిన ఈవై యొక్క పునరుత్పాదక శక్తి దేశ ఆకర్షణీయ సూచికలో మూడో స్థానంలో అయితే భారతదేశంలో నిలవడం జరిగింది నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం లూయిస్ హ్యామిల్టన్ ఓన్ ద పోర్చుగీస్ గ్రాండ్ పిక్స్ ఓకే పోర్చుగీస్ గ్రాండ్ పిక్స్ని ఎవరు గెలుచుకున్నారంటే లూయిస్ హ్యామిల్టన్ గెలుచుకోవడం జరిగింది శ్రీలంక ఆల్రౌండర్ తిషార్ పెరారా రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్ శ్రీలంక ఆల్రౌండ్ క్రికెటర్ అయిన తిషార్ పెరారా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మార్క్ సెల్బీ షాన్ మార్ఫీ టు ఓన్ ద ఫోర్త్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ నాలుగవ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మార్క్ సెల్బీ షాన్ మర్ఫీని అయితే ఓడించడం జరిగింది సింధు మైకెల్లీ అపాయింట్ అయ్యి ద అంబాసిడర్స్ ఫర్ ఐఓసీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ క్యాంపెయిన్ మనకి సింధు మరియు మిచెలీ వచ్చి ఐఓసి యొక్క బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచారానికి రాయబారులుగా అయితే నియమితులయ్యారు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ హ్యాస్ లాంచ్డ్ ద చెక్ మేడ్ కోవిడ్ ఇనిషియేటివ్ టు హెల్ప్ ద చెస్ కమ్యూనిటీ ఎఫెక్టెడ్ బై ద పాండమిక్ మహమ్మారి బారిన పడిన చెస్ సమాజానికి సహాయం చేయడం కోసం ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చెక్ మేడ్ కోవిడ్ ఇనీషియేటివ్ని అయితే ప్రారంభించాయి సో ఈ చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ ప్రకారం ఎవరైతే చెస్ ప్లేయర్స్ మనకి సో ఈ కోవిడ్ బారిన పైన ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ఇనిషియేటివ్ లాంచ్ చేశారు ఫామ్లో వన్ స్పానిష్ గ్రాండ్ పిక్స్ విన్నర్ లూయిస్ హ్యామిల్టన్ ఫామ్లో వన్ స్పానిష్ గ్రాండ్ పిక్స్ విజేత లూయిస్ హ్యామిల్టన్ నెక్స్ట్ 2021 మాడ్రిడ్ ఓపెన్ ఉమెన్ సింగిల్ టైటిల్ విన్నర్ బెలన్స్ కు చంద్రమణికి హర్యానా సబలెంక అలాగే రన్నర్ అప్ కు హాష్లే బార్టే 2021 మాడ్రిడ్ ఓపెన్ మహిళా సింగిల్ టైటిల్ విజేత ఉచి హర్యానా సబలెంక రన్నర్ ఉచి హాష్లే బార్టే నెక్స్ట్ ముతియా మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ 2021 Men సింగిల్స్ టైటిల్ ఉచి విన్నర్ ఉచి మనకి అలెక్జాండర్ జోరో ఫ్రమ్ జర్మన్ రన్నర్ ఉచి మనకి మటియా బెరెట్ని ఓకే మతువా మ్యాంట్రిడ్ ఓపెన్ టైటిల్ రెండు వేల ఇరవై ఒకటి పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత అలెగ్జాండర్ జోరో ఫ్రమ్ జర్మన్ రన్నర్ వచ్చి మటియా బెరట్టిని పాకిస్తాన్ బాబర్ అజం బిన్స్తా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ పాకిస్తాన్ బాబరాజం క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎన్నిక అవడం జరిగింది సో అంతకుముందు చూసుకుంటే గతంలో ఐసీసీ మనకి ఇయర్ వైజ్గా అవార్డ్స్ అనేవి రిలీజ్ చేసేవాళ్ళు కదా అలా కాకుండా మంత్ వైజ్గా కూడా ఐసీసీ మనకి మెన్స్ క్రికెటర్ ఉమెన్ క్రికెటర్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఏప్రిల్ మంత్కి అయితే బాబరాజం అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకోను ఐసీసీ మెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా జనవరి మంత్కి అయితే ఋషభ్ పంత్ ఫిబ్రవరికి రవిచంద్ర అశ్విన్ మార్చ్కి భువనేశ్వర్ కుమార్ ఏప్రిల్ మంత్కి పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం అయితే ఎన్నికయ్యారు అలాగే ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా జనవరి మంత్కి షబ్నీమ్ ఇస్మాయిల్ సౌత్ ఆఫ్రికా ఫిబ్రవరికి తమ్మి బెన్మౌంట్ ఇంగ్లాండ్ మార్చ్కి లిజ్లిలీ సౌత్ ఆఫ్రికా ఏప్రిల్ మంత్కి మనకి ఎలిస్సా హేలీ ఆస్ట్రేలియా అయితే ఎన్నిక అవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ విన్నర్ మాంచెస్టర్ సిటీ రెండు వేల ఇరవై 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 ఒకటి ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ విజేత వచ్చి మాంచెస్టర్ సిటీ టెన్త్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ విన్నర్ రఫేల్ నాదల్ రన్నర్ వచ్చి నోవాగ్ చోకోవిచ్ పదవ ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత రఫేల్ నాదల్ స్పెయిన్ ప్లేయర్ రన్నర్ వచ్చి సెర్బియాకు సంబంధించిన నోవాక్ చోకోవేజ్ నెక్స్ట్ ఇండియా తేజస్విని శంకర్ విన్స్ ద కాన్జిక్యూటివ్ జంప్ టైటిల్స్ ఇన్ యుఎస్ఏ భారతదేశంలోని భారతదేశానికి సంబంధించి తేజస్విని శంకర్ యుఎస్ఏలో హై జంప్ టైటిల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ అర్జున్ బుల్లార్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజన్ ఫైటర్ టు విన్ ద డబల్యూ సారీ ఎంఎంఏ టైటిల్ అర్జున్ బుల్లార్ వచ్చి మనకి ఎంఎంఏ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ సంతతికి చెందిన పోరాట ఎదురుగా నిలవడం జరిగింది ఏషియా కప్ టీ ట్వంటీ టోర్నమెంట్ విచ్ వాస్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ శ్రీలంక హ్యాస్ బీన్ పోస్ట్ పోల్డ్ ఇన్ డ్యూ టు ద కోవిడ్ నైన్టీన్ పాండమిక్ శ్రీలంకలో యాక్చువల్గా ఏషియా కప్ టీ ట్వంటీ అయితే ఉంది ఏషియా కప్ టీ ట్వంటీ టోర్నమెంట్ కోవిడ్ కారణంగా మనకైతే వాయిదా అయితే వేయడం జరిగింది నెక్స్ట్ బార్సిలోనా ఉమెన్ బీట్ సిల్సియా ఉమెన్ టు విన్ ద ఉమెన్స్ ఛాంపియన్షిప్ లీగ్ ట్రోఫీ మహిళా ఛాంపియన్షిప్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్న బార్సిలోనా మహిళలు చిల్సియా మహిళలు అయితే ఓడించడం జరిగింది సో మనకి ఛాంపియన్ లీగ్ ట్రోఫీ విన్నర్ వచ్చి బార్సిలోనా ఉమెన్ మనకి రన్నర్ వచ్చి సిల్సియా ఉమెన్ ఫీఫా అండర్ సెవెంటీన్ ఉమెన్ వరల్డ్ కప్ టు బి హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళా ప్రపంచ కప్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో అయితే జరగనుంది నెక్స్ట్ అట్లాంటికో మ్యాడ్రిడ్ క్లీన్స్ ద లాలిగా టైటిల్ అండ్ రన్నర్ వచ్చి రియల్ మ్యాడ్రిడ్ సో లాలిగా టైటిల్ విన్నర్ వచ్చి మనకి అట్లాంటికో మ్యాడ్రిడ్ టీమ్ రన్నర్ వచ్చి రియల్ మ్యాడ్రిడ్ టీమ్ నెక్స్ట్ మొనాకో గ్రాండ్ పిక్స్ విన్నర్ వచ్చి మ్యాక్స్ వెర్స్టాఫిన్ ఓకే మొనాకో గ్రాండ్ పిక్స్ రెండు వేల ఇరవై ఒకటి ఒక విజేత వచ్చి మ్యాక్స్ ఫెర్స్టాఫిన్ ఓకే ఫామ్లో వన్ రేస్ ఇది నెక్స్ట్ కాస్పర్ రూడ్ విన్స్ ద మెన్ సింగిల్ టైటిల్ అండ్ జెనీవా ఓపెన్ టెన్నిస్ జెనీవా ఓపెన్ టెన్నిస్ టైటిల్లో కాస్పర్ రూడ్ వచ్చి పురుషులు సింగిల్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ ఫిల్ మెకాలన్సన్ విన్స్ ద టూ థౌసండ్ ట్వంటీ వన్ పీజీఏ ఛాంపియన్షిప్ మనకి ఫిల్ మెకల్సన్ రెండు వేల ఇరవై ఒకటి పీజీఏ ఛాంపియన్షిప్ను అయితే గెలుచుకోవడం జరిగింది అశోక్ కుమార్ ద ఓన్లీ ఇండియన్ రెఫరీ టు అఫీషియేట్ ఇన్ రెజ్లింగ్ ఇన్ టోక్యో ఒలింపిక్స్ మనకి టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్లో మనకి ఓన్లీ ఇండియన్ రెఫరీ టు అఫీషియేట్ ఎవరో అంటే మనకి ఎవరు ఎన్నికయ్యారో అంటే అశోక్ కుమార్ మేరీ కామ్ సెటిల్స్ విత్ సిల్వర్ మెడల్ అట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ మనకి రెండు వేల ఇరవై ఒకటి ఏషియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కామ్ రజత పథకం గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ చెల్సియా బీట్ మాంచెస్టర్ సిటీ వన్ జీరో టు ఓన్ ద ఛాంపియన్స్ లీగ్ ఫర్ సెకండ్ టైం మనకి చెల్సియా ఒకటి సున్నా తేడాతో మాంచెస్టర్ సిటీని ఓడించి రెండోసారి చాంపియన్స్ అయితే గెలుచుకోవడం జరిగింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు రెజ్యూమ్ ఇన్ ద యుఏఈ ఇన్ సెప్టెంబర్ అక్టోబర్ యాక్చువల్గా మనకి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే మన కోవిడ్ కారణంగా మధ్యలో పోస్ట్పోన్ అయ్యడం ఆగిపోవడం జరిగింది కదా సో దీన్ని తిరిగి మనకి సెప్టెంబర్ అక్టోబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లో తిరిగి అయితే కంటిన్యూ చేయనున్నారు నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఆర్బిటరీస్ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ చనిపోయారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ చూద్దాం సితార్ మ్యాస్ట్రో పండిత్ దేవభాత్ర చౌదరి పాస్డ్ అవే సితార్ మ్యాస్ట్రో పండిత్ దేవభాత్ర చౌదరి అయితే చనిపోవడం జరిగింది షూటర్ దాది చంద్ర తోమర్ పాసరేవే షూటర్ దాది చంద్ర తోమర్ కూడా చనిపోవడం జరిగింది అస్సాం ఫస్ట్ ఫీమేల్ ఐఏఎస్ ఆఫీసర్ పరుల్ దాస్ పాస్రేవే అస్సాం యొక్క మొట్టమొదటి మహిళ ఐఏఎస్ అధికారి పరుల్ దాస్ కూడా కన్నుమీయడం జరిగింది సీనియర్ టీవీ జర్నలిస్ట్ రోహిత్ సర్దానా పాస్ రేవే సీనియర్ టీవీ జర్నలిస్ట్ రోహిత్ సర్దానా కూడా కన్నుమీయడం జరిగింది వి కళ్యాణం మహాత్మా గాంధీ ఫార్మర్ పర్సనల్ సెక్రటరీ పాసస్యవే వి కళ్యాణం ఎవరైతే మహాత్మాగాంధీ మాజీ వ్యతికారత కార్యదర్శిగా వర్క్ చేశారో ఆయన కూడా చనిపోవడం జరిగింది యాడ్రస్ అభిలాష పాటిల్ పాసెవే డ్యూ టు కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ కారణంగా నటి అభిలాష పాటిల్ చనిపోవడం జరిగింది రాష్ట్రీయ దల్ చీఫ్ అండ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అజిత్ సింగ్ పాసడవే రాష్ట్ర లోక్ దల్ చీఫ్ కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కూడా చనిపోవడం జరిగింది ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సాలి పాస్డ్ పాస్డేవే ఓకే సాలీ సొరాబ్జీ ఓకే భారత మాజీ అటర్నీ జనరల్ సోలీ సొరాబ్జీ కూడా కనుమూడడం జరిగింది రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మహాపాత్ర పాస్డవే రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మహాపాత్ర గారు కూడా చనిపోయారు ఫ్రీడమ్ ఫైటర్ అనూప్ భట్టాచార్య అవే స్వతంత్ర సమయోధురైన అనూప్ భట్టాచార్య కూడా చనిపోవడం జరిగింది అర్జున్ అవార్డు విన్నింగ్ ప్యాడ్లర్ చంద్రశేఖర్ అవే అర్జున అవార్డు విజేత వెటనర్ ప్యాడ్లర్ అయిన చంద్రశేఖర్ కూడా కన్నుమీయడం జరిగింది సాహిత్య అకాడమీ అవార్డు విన్నింగ్ జర్నలిస్ట్ హోమన్ బొర్గోహైన్ అవే సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న జర్నలిస్ట్ హోమోన్ బొర్గోహైన్ అయితే కన్నుమీయడం జరిగింది కేరళ ఓల్డెస్ట్ సర్వింగ్ ఎమ్మెల్యే కేఆర్ గౌరీ అమ్మ అవే ఎమ్మెల్యే కేరీ గౌరీ ఎమ్మెల్యే కేఆర్ గౌరియమ్మ కూడా చనిపోవడం జరిగింది టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందు జైన్ పాస్రెవే టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందు జైన్ కూడా చనిపోయారు ఫార్మర్ సిబిఐ ఆఫీసర్ కె రఘోతామన్ పాస్రెవే మాజీ సిబిఐ అధికారి కే రఘోతామన్ కూడా చనిపోవడం జరిగింది ఫేమస్ మ్యాథమెటిషియన్ ఎంఎస్ నరసింహన్ పాస్రేవే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడైన ఎంఎస్ నరసింహన్ గారు కూడా చనిపోయారు బీసీసీఐ రిఫరీ రాజేంద్ర సింహ జడేజా పాస్రెవే బీసీసీఐ రిఫరీ అయిన రాజేంద్ర సింహ జడేజా గారు కూడా చనిపోయారు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడికల్ అసోసియేషన్ డాక్టర్ కేకే అగర్వాల్ పాసురవే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడి అయిన డాక్టర్ కేకే అగర్వాల్ కూడా చనిపోవడం జరిగింది ఫార్మర్ యూనియన్ మినిస్టర్ శ్రీ చమన్ లాల్ గుప్తా పాసురవే కేంద్ర మాజీ మంత్రి అయిన లాల్ గుప్తా గారు కూడా చనిపోవడం జరిగింది ఫార్మర్ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ జగన్నాథ్ పహాడియా పాసుడవే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్నాథ్ పహాడి గారు కూడా చనిపోయారు ఫార్మర్ ఎన్ఎస్జీ చీఫ్ జేకే దత్ పాస్ పాస్రేవే మాజీ ఎన్ఎస్ఎఫ్ చీఫ్ ఓకే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చీఫ్ అయిన జేకే దత్ కూడా చనిపోవడం జరిగింది న్యూక్లియర్ సైంటిస్ట్ శ్రీకుమార్ బెనర్జీ పాస్రేవే న్యూక్లియర్ సైంటిస్ట్ శ్రీకుమార్ బెనర్జీ గారు కూడా చనిపోయారు ఫ్రీడమ్ ఫైటర్ దొరస్వామి పాస్రేవే స్వతంత్ర సమరయుద్ధులైన దొరస్వామి గారు కూడా చనిపోవడం జరిగింది వీరచక్ర అవార్డీ పంజాబ్ సింగ్ పాస్ పాస్రేవే వీరచక్ర అవార్డు గ్రహీత పంజాబ్ సింగ్ కూడా చనిపోవడం జరిగింది ఎన్విరాన్మెంటలిస్ట్ సుందర్లాల్ బహ్గునా పాస్ పర్యావరణవేత్త సుందర్లాల్ బొహ్గునా కూడా చనిపోవడం జరిగింది ఫార్మర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ శ్రీకుమార్ బెనర్జీ పాస్ భారత మాజీ అటామిక్ ఎనర్జీ కమిషన్ చీఫ్ అయిన శ్రీకుమార్ బెనర్జీ కూడా చనిపోయారు ఇండియన్ బాక్సింగ్ ఫస్ట్ ద్రోణాచార్య అవార్డీ కోచ్ ఓపి భరత్వాస్ పాస్రెవే ఇండియన్ బాక్సింగ్ యొక్క మొట్టమొదటి ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఓపి భరద్వాజ్ గారు కూడా చనిపోవడం జరిగింది ఎక్స్ ఫార్ములా వన్ బాస్ మ్యాక్స్ మస్లీ పాస్ అవే మాజీ ఫార్ములా వన్ బాస్ అయిన మ్యాక్స్ మస్లీ గారు కూడా చనిపోయారు ఓకే సో ఇది మనకి మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైస్ కరెంట్ అఫేర్స్ అనేవి సో ఆల్రెడీ మే మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అండ్ థిమ్స్ మీద ఆల్రెడీ సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను సో కాబట్టి వాటిని మెన్షన్ చేయట్లేదు అలాగే మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా టూ త్రీ మంత్స్ కలిపి ఒక వీడియో చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాటిని కూడా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు ఓకే సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే మనకి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రేరియన్స్ ఎర్చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఇది ఈరోజు వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్